హౌసింగ్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జగనన్న కాలనీ లేఅవుట్ గృహ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పలు గ్రామాల్లో పేదలందరికీ ఇల్లు పథకానికి సంబంధించి జగనన్న కాలనీలలో లేఅవుట్లను గృహ నిర్మాణాలను రెవెన్యూ హౌసింగ్ పంచాయతీరాజ్ తదితర శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకున్నారు. ఏపీ త్రయంలో వాటర్ సదుపాయం లేకపోవడంతో తక్షణమే సమకూర్చి చర్యలు చేపట్టాలా ఆదేశించారు. వర్షాకాలం వచ్చేలోపు నిర్మాణంలో ఉన్నటువంటి హౌసింగ్ పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. మెయిన్ రోడ్ నుంచి పొలం ఫోర్ మెంబర్స్ ఫ్యాడీ అనేసి అమౌంట్ ఎంత? 57 లాక్స్. వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారా? విల్లింగ్ లేరు. మరి విల్లింగ్ లేరా? బండ్ మీద స్టార్ట్ చేసాం మేడం. వర్షాకాలం వచ్చే ముందు హౌసింగ్ ప్రోగ్రామ్ కింద ఇల్లు నిర్మాణం అంతా వేగవంతంగా పూర్తి చేయాలి. ఆ నేపథ్యంలో ఈరోజు పెద్దపూడి మండల్ సంబంధించి 5 హౌసింగ్ లేఅవుట్స్ విజిట్ చేయడం జరిగింది. ఏపీ త్రయం, పెద్దపూడి మరియు జీ మామిడాడ పెద్ద లేఅవుట్ ఇక్కడ ఉన్నాయి. అన్నిట్లో శాండ్, సిమెంట్, స్టీల్ అన్ని సదుపాయాలు బెనిఫిషరీస్కి అందజేస్తున్నాము. అదీ కాకుండా డిఆర్డీఏ నుంచి 35,000 ఇనిషియల్గా వాళ్ళకి ఫైనాన్సింగ్ ఉండాలి ఇది కట్టుకోవడానికి. కాబట్టి అది కూడా ఎవరెవరు విల్లింగ్ ఉన్నారు, ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో గ్రౌండింగ్ ఇక్కడ చాలా వేగవంతంగా జరగాలి. రెండు లేఅవుట్స్లో ప్రాబ్లమ్స్ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. ఒక ఏపీ త్రయంలో వాటర్ ప్రాబ్లం ఉంటే వెంటనే ఎస్సీకి చెప్పడం జరిగింది. 2 డేస్లో రిజాల్వ్ అయిపోతుంది. పెద్దపూడి 1లో అప్రోచ్ రోడ్ ప్రాబ్లం ఉంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేసి అక్కడ కూడా అన్ని ఇల్లు నిర్మాణం వేగవంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది కాకుండా గ్రామ సచివాలయం, ఆర్బీకేస్, వెల్నెస్ సెంటర్స్ అవన్నీ కూడా చాలా స్పీడ్గా కంప్లీట్ చేయాలి చెప్పడం జరిగింది. గ్రామ సచివాలయం అయితే 30 జూన్ కల్లా జిల్లా మొత్తంలో కంప్లీట్ చేయాలి. ఆర్బీకే వెల్నెస్ సెంటర్స్ 30 సెప్టెంబర్ డెడ్లైన్ పెట్టడం జరిగింది. లాస్ట్ 1 మంత్లో మోర్ దెన్ 200 కొత్త బిల్డింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ మూడింటి కింద. సో అది కూడా ఫాలోఅప్ చేసుకొని 30 సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.